బాదుడే బాదుడు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినా, ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించుకోవడమే తప్ప, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాదుడి నుంచి ప్రజలు తప్పించుకోలేకపోతున్నారు, బాధకుండా ప్రభుత్వాలు ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి అనేది, అది కూడా భారీగా. గత ప్రభుత్వం చేసిన తప్పిదో, జగన్మోహన్ రెడ్డి వల్ల ముందుగా డిస్కమ్లతో సరిగ్గా మాట్లాడకపోవడం, సర్దుబాటు చర్యలు చేయకపోవడం వల్ల దాదాపు ఇప్పుడు మొత్తం అప్పటిది ఇప్పటిది కలుసుకుంటే 20,000 కోట్లకు పైగా భారం ఇప్పుడు ప్రజల మీద పడబోతోంది అనేది. అలాగే యూనిట్ ప్రకారం చూసుకుంటే 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు యూనిట్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది అనేది. ఇక్కడ పెంచుతున్న ఛార్జీల గురించి ఎలాగా పెరగక తప్పు, పెరిగిన తర్వాత ఎలాగ వినియోగదారుడు దాన్ని భరించగా తప్పదు. కానీ ఇందులో రాజకీయం, జగన్ వల్లే పెరుగుతున్నాయని చెప్పడం, పెంచక తప్పట్లేదు అని ఇండైరెక్ట్గా ఒక సంకేతం ఇవ్వడం, మధ్యలో ప్రజలు ఇబ్బందులు తప్పని చెప్తున్నారా, లేదంటే ఎవరొచ్చినా సరే ఈ బాధుడు తప్పవు, ఈ విద్యుత్తులో లేదంటే కొనుగోళ్ళు డిస్కంలకు సంబంధించి సరిగ్గా సర్దుబాట్లు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలల్ల, మధ్యలో వినియోగదారుడు అంటే ప్రజలు నలిగిపోతున్నారా, రేపు 18వ తేదీన ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయబోతుంది, దాని తర్వాత ఈ ప్రకటించబోతున్నారు, మరి ప్రజాభిప్రాయ సేకరణ ఏం చేస్తారు, ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అని వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎవరొచ్చినా ఈ బాధుడు తప్పదా, కాకపోతే ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరగవు అనే ఒక హామీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు, కానీ 100 రోజులు అయిందంటే అధికారంలోకి వచ్చి 4 నెలలు కూడా కాలేదు, ఈ లోపలనే ఛార్జీలు పెరగబోతున్నాయంటూ సంకేతాలు, ఎలా చూడాలి, రాజకీయం ఉందా ఇందులో? ఆ మాటని నిలబెట్టుకు తీరాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. అదే సందర్భంలో ఇంకా తగ్గిస్తామన్నారు, అది తగ్గించి చూపెట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి మీద. ఇప్పటికప్పుడు తగ్గిస్తారని నేను అనుకోను, కనీసం ఎలక్షన్స్ ముందేమో తగ్గిస్తారేమో అని నేను అనుకున్నా, ఒక 5-6 నెలల ముందేమో తగ్గిస్తారేమో అని. ఇప్పుడైతే ధరలు పెంచబోమని ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. దానికి మేబీ ఒక కొత్త గేమ్ నడపచ్చు. ఇదివరకు చంద్రబాబు గారి టైంలో ట్రూ అప్ ఛార్జీలు అని పెట్టారు, ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలనినో ఏదో పేరు పెట్టి యాడ్ చేసేటందుకు సిద్ధపడుతున్నారు. బాబు 2014-19 మధ్యలో కూడా ఛార్జీలు పెరిగినాయి, అయితే జగన్ పెంచినంత దుర్మార్గంగా పెంచలా, అప్పట్లో ఏం చేశారు, ఈ ఇలా ట్రూ అప్ ఛార్జీలని వేశారు. అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో వాళ్ళు సరిగ్గా పాటించకపోవడం వల్ల అన్యాయం జరిగిపోయింది, దానివల్ల విద్యుత్ సంస్థలు నష్టం వచ్చినాయి, ఆ టైంలో వాళ్ళు పెంచాల్సినటువంటి సందర్భంలో సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగిపోయింది అని చెప్పేసి, అట్లాగే ట్రూ అప్ ఛార్జీలు అనే పేరుతో అప్పుడు వదిలేసిన డబ్బుల్ని ఇప్పుడు తీసుకుంటున్నామని బాధారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అది తప్పని కరెంటు ఛార్జీలు దోచేస్తున్నారని, అలాగే ఎవరో కొన్ని కరెంటు సంస్థలకి ఎక్కువ దోచిపెట్టారని ఆ కారణంగా తనుస్తున్నానని చెప్పి తను తీరా చూస్తే దానికి 2 నెలలు బాధాడు. ఈయన దాన్ని సర్దుబాటు ఛార్జీలని ఇంకోటేదో రకరకాల పేర్లు పెట్టాడు. 6 నెలలు ఇప్పుడు మామూలుగా మనకి జగన్ దోపిడీ ఎలా చేశాడంటే, నెల నెల మనం కరెంటు బిల్లు కడతాం, ఇది ఛార్జీలు పెంచేశాడు ఆల్రెడీ, దాంట్లో సర్దుబాటు ఛార్జీలు అన్నాడు, టారిఫ్లు పెంచేశాడు, అన్నీ చేశాడు. చేశాక ఇంకొక కొత్త ఎత్తుగడేశారు, ఏంటది 6 నెలలకు ఒకసారంట మీరు 500 యూనిట్ల కంటే ఎక్కువ వాడతాయి సగటున, అంటే ఓ నెలలో 700 వాడచ్చు, ఓ నెలలో 400 వాడచ్చు, ఓ నెలలో 300 వాడచ్చు, కానీ 6 నెలల సగటు తీస్తారట. 6 నెలల్లో మీరు 3000 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మీకు దాదాపు 5000 రూపాయలు డబ్బులు వేస్తారు బాదుడు. ఇది మీరు కట్టి తీరాలా, కట్టకపోతే మీకు కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అది కాకుండా అదేదో అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పేసి ఒక 5000 వేసేయడం, అంటే మనమంట ముందు ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకుంటారట, నెల నెల బిల్లులు అడ్జస్ట్ చేస్తారట, అలా తీసుకున్న డబ్బులు ఏనాడు బిల్లులు అడ్జస్ట్ చేయగా నేను చూడలే ఇప్పటికి, అదేదో విచిత్రమైన పేర్లు పెట్టి నిలువునా దోచేశారు. ఆ దోపిడీకి విరక్తి చెందినటువంటి మధ్యతరగతి, చిరాకు పడ్డటువంటి పేదలు జగన్కి 11 ఇచ్చారు, ఇప్పుడు మరి వీళ్ళేం చేస్తారో చూడాలి. పాపమంతా జగన్ది, గుడ్ కరెక్టే నిజమే, మరి పుణ్యం అంతా కూడా జగన్కి ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పెన్షన్ పెట్టారు, పెంచారు కదా, మరి అది జగన్ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా ఉంచడం వల్ల ఇచ్చినట్ట చంద్రబాబు గారు, అంటే మంచి చేస్తేనేమో చంద్రబాబు గారి పుణ్యం, బాధాలనుకున్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి పాపం. ఈ పోచుకోలు కబుర్లు కాకుండా బేసిక్గా కరెంటు పరిస్థితి, ఆ మధ్యన శ్వేతపత్రాలు అన్నారు, ఏం తేలింది, తిట్టుకోవడం తప్పించి ఏం తేలా,
అంతే కదా, రోజుకో శ్వేతపత్రం రిలీజ్ చేసి. సమస్య ఎక్కడొచ్చింది అంటే, చంద్రబాబు గారి టైంలో కొన్నారు, జగన్ టైంలో కొన్నారు. జగన్ ఏం చేశాడు, చంద్రబాబు గారి టైంలో కొన్నటువంటి కొన్నిటి క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ అందులో ఉన్న ఒప్పందం ప్రకారం నువ్వు క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది. దానివల్ల ఏమైంది, 100 యూనిట్లని 200 యూనిట్లకి తీసుకెళ్ళి 300 యూనిట్లకి డబ్బులు కట్టాం. మన ఈగోతో డబ్బులు దాన్ని కూడా కట్టాం. ఆ ఈగో ఇంపాక్ట్ జనాల మీద అదనపు భారం. అంటే వాడు కరెంట్ ఇవ్వడు, వాడి దగ్గర కరెంట్ తీసుకోం, కానీ వాడికి కరెంటు బిల్లులు మాత్రం కట్టాం కోర్టు ఆర్డర్ల మేరకు. ఇది గతంలో జరిగిన అదనపు దోపిడీ. ఇప్పుడు అట్లాగా ఏమైనా చేస్తున్నారా మళ్ళీ వీళ్ళు? రెండవది, అప్పట్లో జగన్ టైంలో చివరిలో పెంచనీయకుండా ఆపారు, ఇప్పుడు అవి పెంచడానికి అడిగారు. ఎస్, అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా ఇట్లాగే అడిగారు జగన్ హయాం కదా. అప్పుడు జగన్ ఇదే చెప్పుకొచ్చాడు, చంద్రబాబు పాప మీద అంతా అని చెప్పి, మేము 2.5కి 4 రూపాయలకే కరెంటు కొంటున్నాం అన్నాడు. కానీ జనాలకి 2.5 రూపాయకి 4 రూపాయలకి కరెంటే రాలా. ఇప్పటికైనా పోచుకోలు ఉపన్యాసాలు వదిలేసి మనకి బాధుడు అన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే, 200-300 యూనిట్లలోపు కాలితేనే 1200-1500 అయిపోతుంది. ఇక 300 యూనిట్లు దాటిందంటే మామూలు వేలల్లో లేదు, ఒక దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది వీటిట్లలో. ఈ దోపిడీకి చెక్ పెడతారని జనం అనుకున్నారు. ఇది మళ్ళీ దోచుకోవడానికి ముందుకొచ్చి దాన్ని జగన్ పాపం కింద వేద్దామంటే ఆ పాపానికి పరిహారంగానే కదా అతను దించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాపం చేసి జగన్ మీద వేస్తామంటే ఎట్టగా? ఇంకొకటి, అక్కడ మేబీ నేను అనుకోవడం ఏంటంటే, సాక్షి వాళ్ళు రాసింది 8,000 కోట్ల రూపాయలకి, జ్యోతి రాసింది 20,000 కోట్లు. అంటే 2 కోణాలు జరగాలి. అంటే 8,000 కోట్లు ఒక ఏడాది అన్నారు కదా సార్, 2023ది ఒక ఏడాది 8,000 కోట్లు, అదే టోటల్గా 20,000 కోట్లు అన్నారు. అదే అంటే 20,000 కోట్ల రూపాయలు అంటే 20,000 కోట్ల రూపాయలని అని చెప్పి, అంటే దీని ద్వారా ఇప్పుడు మనకి ఏం చెప్పారు, 4.5 నుంచి 6.5 పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అవును, దీన్ని 1 రూపాయి తగ్గించారనుకోండి, చంద్రబాబు ఆ భారాన్ని భరించడానికి సిద్ధపడ్డారు, అంతటి మహానుభావుడు ఉన్నారు కాబట్టి మనకి ఇదంతా జరుగుతుంది అని చెప్పి, అంటే ఎక్కువ బాధితారు అని చెప్పి తక్కువ బాధితే మనల్ని మానసికంగా ఎక్కువకి సిద్ధం చేసి తగ్గించి అది చంద్రబాబు క్రెడిట్ ఇవ్వడానికి ఏమన్నా గేమ్ నడుస్తుందా, ఇది తెలియాలి. కానీ ఒకటి సార్, ఇప్పుడు డిస్కమ్ల మీద భారం పడుతుందా అనేది, ఎందుకంటే విద్యుత్తు లేదంటే బొగ్గు కొనుగోళ్ళకి సంబంధించి ఆ అదనపు భారాన్ని డిస్కమ్ల మీద సర్దుబాటు చేసుకుంటామని చెప్పినా సరే ఈఆర్సీ స్పందించలేదు, జగన్ హయాంలో సైలెంట్ అయిపోయింది. అప్పుడు చేసుంటే ఇప్పుడు ఈ సర్దుబాటు చేయాల్సి వచ్చి ఉండేది కాదు అనేది. ఈఆర్సీ అనేది ఒక జ్యుడిషియల్ పవర్స్తో ఉన్నట్టు, ఇదివరకు చంద్రబాబు గారు ఏం చెప్పేవాళ్ళు, ఈఆర్సీ వేసిందంటే అది ప్రైవేట్ది, వ్యక్తిగత ఇదే, అది స్వతంత్ర సంస్థ అంటారు. అంతే కదా, ఈఆర్సీ కాదు అక్కడ చేయాల్సింది. జగనే ఇప్పుడు 100 రూపాయల కరెంటు ఉత్పత్తి అవుతుంది, అది 110 రూపాయలు వసూలు చేయాలనుకున్నది సంస్థలో. లేదు మీరు 100కే అమ్మండి అంటే ఈఆర్సీ ఏం చేయాలి, ఈ 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఏ ఏడాదికి ఆ ఏడాది అని చెప్పాలి. కానీ స్వతంత్ర సంస్థ అయినటువంటి ఈఆర్సీలో రిటైర్డ్ జడ్జిలే ఉంటారు, కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తమని ఎవరు నియమించారో వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తున్నారు, వాళ్ళని స్కిన్ సేవింగ్ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. దీనివల్ల సఫర్ అవుతున్నది సామాన్యుడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 8,113 కోట్ల రూపాయల భారం ఈ ఏడాదిలో పడిపోబోతుందా, అంటే వచ్చే నెల నుంచో లేదంటే ఆ తర్వాత నెల నుంచో ఛార్జీలు పెరగబోతున్నాయని చెప్పి చెప్పేస్తుందా ఓపెన్గా ప్రభుత్వం? ఒక్కటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీ కరెంటు ఛార్జీలు పెంచబోము అని, అవును, లోకేష్ గారు ఇచ్చిన హామీ తగ్గిస్తామని, తగ్గింపు ఇప్పుడే ఉండదు అని నేను నమ్ముతున్నా. పెంచకుండా ఉంటానన్న చంద్రబాబు గారి హామీని నెరవేర్చాలి, అది నెరవేర్చడం బాధ్యత. ఇప్పుడు పెంచకుండా తగ్గించాలి, అసలు తగ్గించాలి. ఇక్కడ పాయింట్ అలా అసలుని తగ్గించరు ఎట్లాగో, కనీసం పెంచకుండా ఉంచాలి. పెంచారు అనుకోండి ఏది సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇంకోటి మన బిల్లులో కనబడుద్ది కదా, రేపు పొద్దున తెలిసిపోతుంది కదా. అప్పుడు జనాలకి, ఇప్పుడు మీకు గుర్తుంటే
మన డిబేట్లోనే లేదా నా వీడియోలోనే మొట్టమొదటి ప్రస్తావించా జగన్ హయాంలో. మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం మొదటి చెప్పింది నేనే, కరెంటు ఛార్జీలు బాధేస్తున్నారు ఇళ్ళని. ఎందుకంటే మనకే కరెంటు బిల్లు వస్తుంది అక్కడ, అంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందని అది చెప్పినే ఇదిగో ఎట్లుందని మొట్టమొదటి నుంచి కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు 100 సార్లు మాట్లాడాం మనం. కరెంటు ఛార్జీ అనేటటువంటిది లిమిటెడ్గా పెరగాలి కానీ అడ్డగోలుగా పెరగకూడదని అనేక సార్లు చెప్పాం. ఇప్పుడు అడ్డకోలుగా పెరిగింది అనుకోండి లేదా లిమిటెడ్ అయినా సరే, ఎందుకంటే జగన్ తగ్గిస్తానని హామీ ఇవ్వాల, పెంచబోనన్నాడు పెంచాడు. ఇప్పుడు వీళ్ళైనా పెంచబోమని చెప్పి పెంచారనుకోండి జనం చూస్తారు కదా ఎన్ని రోజుల పాటు అని మన పేపర్లో రాసేసి జగన్ మీదకు తోసేసి కూర్చుంటాం. చేసి ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి. అందరికి ఇష్టపడితే సిద్ధపడితే 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాం దీనికి సంబంధించి అనేది ఏపీఆర్సీ చెప్తుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే దేనికి సంబంధించి ఎలా తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణ అంటే? ఏం లేదండి, మనం ఎవడం వెళ్ళాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 10 మందో దీని గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉంటారు వాళ్ళు, ఎప్పుడు వెళ్తానే ఉంటారు, వెళ్ళేసి వాళ్ళు ఏదో 100 చెప్తారు. అక్కడ ఏఆర్సీ ఏది పట్టించుకోదు పాయింట్. నాకు కరెంటు ఛార్జీ పెరగడానికి వెళ్ళేదండి, వాళ్ళు ఏమంటారంటే కరెంటు ఛార్జీలు పెరగకుండా నీ అభిప్రాయం ఏంటని చెప్పరు. ఇంత లాస్ ఉంది, ఈ 10,000 కోట్లు లాస్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కోట్లు లాస్ ఉంది, దీన్ని ఎట్టా భర్తీ చేయాలో చెప్పండి అంటారు. అంటే వ్యాపారస్తుడికి లాస్ వచ్చి ఐపీ పెట్టేటప్పుడు ఎలాగ దీన్ని రికవర్ చేయాలో చెప్పండి అని మనల్ని అడిగితే ఊరుకుంటాం మనం. అదే కదా, ముందు నా డబ్బులు ఎత్తావు లేదా కాళ్ళు ఎరగొడతామని చెప్తాం. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంస్థలు ఆ గేమ్స్ ఆడతాయి. దీంట్లో అట్లా కాదు పెంచొద్దని చెప్పి అక్కడికి వెళ్ళి వెంత పత్రాలు ఇచ్చేవాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ చట్టబద్ధంగా ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్, ప్రభుత్వం పెంచాలనుకుంటే పెంచుతుంది, లేదు పెంచకూడదు అనుకుంటే ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో తను భరించాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 200 యూనిట్ లోపల కొంతమందికి ఫ్రీగా ఇస్తారు కరెంటు, ఏది ఎస్సీ ఎస్టీల్లో అంటారు వాళ్ళు, ఎంతవరకు నిజమో తెలియదు, అందరికీ ఎవరు కొంతమందికి ఇస్తారు. అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఈ ఏం చేయాలి, ఇది ఎవరిస్తానన్నారు? ప్రభుత్వం ఇస్తుంది. అలాగే అది ఎవరు చేపల చెరువుల వాళ్ళకి రేట్లు తగ్గించిస్తారు. ఈ ముగ్గురికి కలిపితే 25,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. అన్నారు చేయలేదు చావలేదు, అదేంటంటే ఏసీ లేని షాపులు అట, అంటే మామూలు చెక్క షాపులు ఉంటాయి చూడండి, దానికి బల్బును ఓ ఫ్యాన్ కట, దానికి ఎవడు చేస్తాడు బేసిక్గా? అందులో ఇంకోటి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉండదు, పాడు ఉండదు, అందుకని అవన్నీ మాటలకే పరిమితమైనవి. అదే సందర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బులే ఉన్నాయి, ఎలా రికవర్ చేస్తారు? ఇది మన దగ్గరనే, అంటే పేరుకేమో ప్రభుత్వాలు వాళ్ళకి సబ్సిడీలు భరిస్తున్నాయి, ఉచిత విద్యుత్ ఇస్తున్నోళ్ళు లేకపోతే ఈ సహాయం చేస్తున్నోళ్ళు, కానీ ఆ ఖర్చు ఎంత అవుతుందో దాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో మన్నెత్తిన బాతున్నారు. అదే కదా, అంటే మనం కరెంటు తక్కువ వాడుకున్నా సరే వాళ్ళు వాడుకున్న దానికి మనం కడుతున్నాం. ఇదెక్కడ తప్పు అంటున్నా, ఇది ఎక్కడ దుర్మార్గం? హామీ ఇచ్చేది నువ్వా, నొక్కేసేది నా దగ్గర, పళ్ళగా పైగా మనం మళ్ళీ పన్నులన్నీ కడతాం చచ్చినట్టు. పన్నులన్నీ కట్టినటువంటి వాడు పన్నులు కట్టని వాళ్ళకి మన డబ్బులు అదనంగా ఇచ్చి రావాలి మళ్ళీ, ఇది ఎక్కడ విచిత్రం? కానీ ఒకటి సార్, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ బాధుడు తప్పట్లేదు, అలాగని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా సరే అటువైపు తీసుకెళ్లే ప్రభుత్వం అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఈ సంక్షోభం తప్పదా, ఒకవేళ బాబు గారు వచ్చినా జగన్ వచ్చినా ఎవరు వచ్చినా? ఎందుకంటే ఒక పెట్రోల్ ఛార్జీలు పెరిగినా లేదంటే నిత్యావసర ఛార్జీలు పెరిగినా ఇప్పుడు ఇలాంటి పెరిగినా సరే ప్రజలు అయితే ఊరుకోరు, ఎంత ఇచ్చినా సరే ఎంత సంక్షేమాలు ఇచ్చినా పథకాలు ఇచ్చినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో చూపిస్తారు అనేది మొన్న కూడా అదే జరిగింది అంటారు. ఇదే ఇప్పుడు కనుక నిజంగా పెరిగితే అది బాబు గారు రాంగ్ స్టెప్ అవుతుందా, నిజంగా అని సాహసిస్తారా? 5 ఏళ్ల తర్వాత కదా ఈలోపు ఏం చేసుకున్నా చేసుకోవడమే. అంటే 5 ఏళ్ల పాటు వేస్తారు కదా, 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఒకేసారి పెంచడం అంటున్నారు కదా, క్రమక్రమంగా కదా పెంపు. అదే అనేది అప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆ టైంలో చివరికి ఒక 10 రూపాయలు తగ్గిస్తారేమో చూడాలి బిల్లులు, లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ అట్లాగే ఏమైనా చెయ్యాలి. జనాలు ఏం చేస్తారు పాపం, తిట్టుకుంటారు, తర్వాత మళ్ళీ మన నాయకుడు అనగానే ఆయన తప్పదులేరా ఆ నాశనం చేశాడంట అనుకుంటారు. ఇది కామన్ థింగ్. సమస్యల్లా ఒక్కటే, ప్రభుత్వాలు నీకు భారం అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆల్టర్నేటివ్ ప్రోత్సహించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సోలార్ పెట్టుకున్నాము, 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అవుతుంది, ఒక 500 యూనిట్లు
ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సోలార్. నువ్వేం చేయాలి అప్పుడు? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 20% ఎంత ఇస్తుంది, ప్లస్ కరెంటుని మనం వాడుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 500 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ మనం పెట్టించుకుంటే దీని ద్వారా ప్రొడక్షన్ మొత్తం మనం వాడుకోం. 200-300 యూనిట్లు నేను వాడుకుంటా, మిగతా 200 యూనిట్లు ప్రభుత్వానికి ఇచ్చా. అది ఎంత ఇస్తుందో తెలుసా ప్రభుత్వం? 2.5 రూపాయలు లెక్కేస్తుంది. కానీ ఇది ఒక 6 నెలలకు 5 నెలలకు వచ్చి ఈ డబ్బులన్నీ మళ్ళీ బిల్లులు అడ్జస్ట్ చేసేస్తాయి మన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా. 5 పైసలు సోలార్ వాళ్ళకి వెనక్కి ఇచ్చింది చూడాలి నేను, ఎప్పుడో గతంలో ఇచ్చేవాళ్ళట. రెండో పాయింట్, నువ్వు పోని ప్రోత్సహించు. ఇప్పుడు ఆ సూర్యగారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించవచ్చు కదా, చెప్పేది అదే. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 20% ఇచ్చి చెయ్యాలి. లేదు, ఇప్పుడు నువ్వు అదేదో మేళాలు పెడతారు కదా, రియల్ ఎస్టేట్ మేళాలు, అట్లాగా మేళాలు పెట్టు, బ్యాంక్ వాళ్ళు, హౌసింగ్ ఫైనాన్సులు వీళ్ళందరినీ కూర్చోబెట్టు. అక్కడికి ఎవరెవరైకైతే సొంత బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళందరూ సోలార్ ప్యానల్స్ ఇక్కడ పెట్టించుకుంటే నీ కరెంటు బిల్లు పోద్దయ్యా అని చెప్పు. కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత వస్తుంది ఒక ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి? మినిమం 300 యూనిట్ల నుంచి మ్యాక్సిమం 700 యూనిట్ల దాకా అవుతుంది. 300 నుంచి 700 అవుతుంది. డూప్లెక్స్లు అయితే 700 అవుతుంది, ఇండివిజువల్ అయితే 300 అవుతుంది. ఈ కరెంట్ ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఏసీ ఉండొచ్చు, కూలర్ ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్. లేబర్ది వేరు. మధ్యతరగతిలో అయితే 300 యూనిట్లు అనేది మినిమం కాలుతుంది కామన్గా, ఆ పైన 500-700 అనేది కాలుతుంది. వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు శుభ్రంగా ప్రోత్సహించి? ఇదిగో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇల్లు అందరూ కూర్చోండి అక్కడే ఒకే చోట, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఈ లోన్స్ ఇచ్చేవాళ్ళు, సోలార్ ప్యానల్స్ ముగ్గురు కూర్చోండి, నేను వస్తా నీ దగ్గరికి. ఓకే, నా డోర్ నెంబర్ సోన్సో, 300,000. ఓకేనండి, మీకు 10 ఏళ్ల పాటు లోను, 300,000 కదా, ఏడాదికి వచ్చేటప్పటికి మీరు ఒక 60,000 కట్టాల్సి ఉంటుంది, 50,000 కట్టాల్సి ఉంటుంది, లేదా 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు పెట్టు, 5 ఏళ్ళకి ఏడాదికి 60,000 అంటే నెలకి 5,000 మీరు కట్టేది. లేదు 10 ఏళ్ళకి లోను, 10 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నెలకు 3,000 కడతాం, అంటే నా కరెంటు బిల్లు అక్కడ వెళ్ళిపోతుంది, కరెంటు బిల్లు ఎక్కడ పెట్టే బదులు వాళ్ళకి ఇస్తాం. సింపుల్ లాజిక్ కదా ఇది. ఇలాంటిది ప్రోత్సహించాలి. లేదు, ఆ సూర్యగారి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది, 300 యూనిట్ల వరకు కరెంటు ఉత్పత్తి అవుతుంది అట అందులో, అది ఇప్పించు. ఓ 25 లక్షల మందికి అది ఇప్పించు ఇక్కడికి ఆంధ్రాలో. అవసరమైతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మహారాష్ట్రానికి ఒక 1 కోటి ఇవ్వండి అని చెప్పు, అవి ఇంటికి ఇప్పించు. ఈ భారాలన్నీ పోతాయిగా ప్రజలకి. అది ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చేయాలి. కానీ ఆయన అంత దోచుకున్నాడు, నేను తక్కువ దోచుకుంటున్నానని చెప్తే ఎట్లాగా? అదే కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాధుడు మొదలు కాబోతుందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? విద్యుత్ ఛార్జీలు పెరగమనుకున్నాం, పెంచమన్నారు, ఇంకా తగ్గుతాయనుకుని భావించారు. కానీ ఇప్పుడు దాదాపు 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు యూనిట్ ఛార్జీ పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో 8,000 కోట్ల రూపాయలకు పైగా భారం ప్రజలపై పడబోతోంది అనేది నిజంగా. అదే కనుక జరిగితే మరి ప్రజలు ఏం చేస్తారా? సైలెంట్గా కడతారా? తిరుగుబాటు ప్రకటిస్తారా? అసలు ఆ పరిస్థితి తీసుకొస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? వేచి చూడాల్సిన అంశాలు.